Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Andhra Pradesh lo karakatta kahani chala ramjuga sagutondi. Nadi parivahaka prantamlo akrama kattadanni nirminchina oka vyakti ade intlo mukhyamantri ganu maji mukhyamantri ganu Nara Chandrababu Naidu nivasam undatam ivanni kuda pedda vivadaspadanga maripothundi. Ayana adhikaramlo undaga edaina సాగిందేమో కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం సిబిసిఐడి ఆ స్థలానికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించి అది అక్రమం అంటూ కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాని మీద సిబిఐ కోర్టు కూడా ప్రతికూలంగానే అంటే ఏదైతే సిఐడికి అనుకూలంగానే తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ ఇది కేసుకు సంబంధించి ఇది వ్యవహారాన్ని ఎలా చూడాల్సి ఉంది అనే దీని మీద మాతో సీనియర్ అడ్వకేట్ శివ శంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మనం తాజాగా ఈ కరకట్ట కహాని మనం చూస్తున్నాం. కరకట్ట పైన చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు. అది ఒక వ్యక్తికి సంబంధించింది. ఆయన ఆ ఇంటిని ఏ రకంగా ఇచ్చారు, అలాగే నదీ పరివాహక ప్రాంతం కానీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎలా ఇంటిని కట్టాడు అనేది ఒక పద్ధతి ఒక తప్పు అయితే, అదే ఇంట్లో ఇంత సీనియర్ పొలిటీషియను ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా ఉంటున్నారు అక్రమం తెలిసిన అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారుతుంది. దీనిపైన సిబిసిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఈ విషయంలో సిబిసిఐడి చేసింది కరెక్టే అంటారా? నదులు, చెరువులు, పరివాహక ప్రాంతాలు అంటే క్యాచ్మెంట్ ఏరియాస్లో ఎవరు కూడా ఇళ్ళు కానీ అక్రమ కట్టడాలు కానీ ఏ కట్టడం కట్టకూడదు. ఎందుకంటే నదీ ప్రవాహానికి కానీ చెరువులు ప్రవహించే నీటికి కానీ అడ్డు ఉంటుందని చెప్పి సెంట్రల్ యాక్ట్స్ కానీ స్టేట్ యాక్ట్స్ కానీ ఉన్నాయి దాని మీద. అలాంటి పరిస్థితిలో అది అక్కడ ఎవరు ఏం కట్టినా సరే అది ఇల్లీగల్గానే ట్రీట్ చేయబడుతుంది. ఇదే గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో దేవినేని ఉమా గారు అప్పుడు వెళ్ళి ఇవన్నీ ఇల్లీగల్గా కట్టారు, లింగంనేని గెస్ట్ హౌస్ ఇంకా మిగిలిన చాలా ఇల్లీగల్గా కట్టారు, వాటిని అంటే మా గవర్నమెంట్ వస్తే మేము దాన్ని పడగొట్టేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో తీరా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రాజధాని అక్కడ ప్రకటించారో ఆ రాజధానికి సంబంధించిన భూములు కొన్ని ముందుగానే లీక్ అయ్యి దానికి సంబంధించి ముందుగానే ఆ సమాచారం లీక్ అయ్యి కొంతమంది కొన్నారు అనేది అక్కడ అభియోగం. అలాంటి లింగంనేని కూడాను అనేక వేల ఎకరాలు కొన్నాడు అనేది, తర్వాత హెరిటేజ్ సంస్థలు ఇంకా కొంతమంది కొన్నారు అనేది అక్కడ అభియోగాలు నమోదని. అలాంటి పరిస్థితుల్లో ఈ అక్కడ రింగ్ రోడ్ సంబంధించి రింగ్ రోడ్ వేయాలి అని చెప్పని రాజధాని రింగ్ రోడ్ వేయాలనే విషయానికి వచ్చేసరికి లింగంనేని సంబంధించిన భూములకి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారు. దాని ఏలియన్స్ మార్చడం అలాంటివి జరిగినాయి. ఓకే. అలాంటి పరిస్థితుల్లో క్విట్ ప్రో కింద ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ సంబంధించిన కొన్ని భూములు ఎక్స్చేంజ్ చేశారని చెప్పని, రిజిస్టర్ చేశారని చెప్పని, తర్వాత ఇంకా నజరానగా ఈ లింగంనేని గారు గెస్ట్ హౌస్ ఇచ్చారనేది అభియోగాలు. సో అలాంటి పరిస్థితుల్లో ఏదైతే లింగంనేని గెస్ట్ హౌస్ కట్టున్న పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే స్టేట్ హెడ్ ఉన్నారో చీఫ్ మినిస్టర్ గారు ఆ ఇల్లీగల్గా కట్టిన కన్స్ట్రక్షన్లో ఉండటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఏది స్టేట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చట్టాలను గౌరవించకపోతే మిగిలిన సామాన్య ప్రజలకి ఎలా అప్లై చేస్తారనేది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్. అంటే ఈ ఇప్పుడు ఈ అక్రమ కట్టడం లింగమనేని గెస్ట్ హౌస్ అనేది ఇప్పుడు మొత్తం అంతటా నడుస్తుంది చర్చ. ఇది తెలిసి కూడా చంద్రబాబు గారు అదే నివాసంలో ఉండటం అనేది తెలిసి చేసిన తప్పుగా భావించాలా, లేదంటే తాను ఏం చేసినా తన మీడియా కానీ లేదంటే తాను కానీ అది కరెక్టే అన్న భావనలో ప్రజలు ఉంటారని అనుకుంటున్నారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 40 సంవత్సరాలు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు. వారికి ఈ రాష్ట్ర చట్టాలు దేశ చట్టాలు తెలియదు అనుకోవడం దారుణమైన విషయం. కానీ తెలిసే ఇది సంపూర్ణంగా వారికి ఏంటంటే చట్టాలు అనేవి సామాన్య ప్రజలకి మాకు చెల్లవు, కింగ్ క్యాన్ డూ నో రాంగ్ అనే ఒక పందాలు అది ఆ గెస్ట్ హౌస్నిలో వాళ్ళు ఉన్నారనేది సత్యం. అట్ ది సేమ్ టైం ఆ ఇల్లీగల్ గెస్ట్ హౌస్లో ఉండటమే కాకుండా ఆ గెస్ట్ హౌస్ సంబంధించి ముఖ్యమంత్రి ప్రోటోకాల్ విషయంలో అనేక 100 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించి అక్కడ రకరకాల కన్స్ట్రక్షన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేపట్టింది. అది ఇంకా దారుణమైన విషయం. అప్పట్లో ఆ విషయము గవర్నమెంట్కి తెలుసు, అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రిగా తనకి తెలుసు.
తెలిసి కూడాను ప్రజాధనాన్ని అక్కడ దుర్వినియోగం చేశారనేది స్పష్టమవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన జగన్ గవర్నమెంట్ ఫస్ట్లోనే ప్రజావేదిక అనే దాన్ని కూల్చివేశారు. అవును, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కూల్చివేశారు అనే విషయాన్ని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ మీడియా ఇతను ఈ గవర్నమెంట్ కూల్చివేతలకే పరిమితమైందని చెప్పి ఎద్దేవా చేశారు. అవును, కానీ దాని వెనక ఉన్న చట్టాన్ని అతిక్రమించిన విషయాన్ని మాత్రం కూడా ఏమాత్రం కూడాను పట్టని ఆ మీడియా ఈ విషయంలో ఏదైతే చట్టానికి లోబడి ఈ గవర్నమెంట్ పనిచేసిందో దాన్ని మాత్రం విమర్శిస్తా ఉన్నారు. రైట్, అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇంతవరకు అక్రమ కడ్డం అనేది గతంలోనే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చాక గుర్తించింది, ప్రజావేదికను కూల్చివేసింది, దాని మీద పుంకాను పుంకానుగా రకరకాల వార్తలు రాసి అభివృద్ధి పనులను కూల్చేస్తున్నారంటూ ఒక వర్గం మీడియా టామ్ టామ్ చేసింది. అదంతా ఇప్పుడు తాజాగా లింగమనేని గెస్ట్ హౌస్ కూడా అక్రమం తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో సిబిసిఐడి ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది అని అనుకోవాలి సార్? ఏదైతే సిబిసిఐడి ఉందో ఈ లింగమనేనికి సంబంధించిన వ్యవహారంలో, స్థలాల వ్యవహారంలో, లేకపోతే అతను తీసుకున్న అతను అగ్రిమెంట్ చేసుకున్న స్థలాల వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే గత గవర్నమెంట్ ఏదైతే ఉందో రాజధాని రింగ్ రోడ్ అలయన్స్ విషయంలో 2-3 సార్లు మార్చింది అనేది అభియోగం, సిబిసిఐడి అభియోగం. అలాంటి పరిస్థితుల్లో కేవలం లింగమనేని యొక్క ఆస్తుల్ని కాపాడడానికి, లింగమనేని యొక్క పొలాలు లేకుండా రింగ్ రోడ్ రాకుండా ఉండడానికి నజరానగా లింగమనేని గారు క్విడ్ ప్రో కింద వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ గ్రూప్కి కొన్ని పొలాలు వాళ్ళు. ఇప్పుడు అది ఆ వాస్తవం మనం ఆల్రెడీ దీన్ని ప్రస్తావించాం సార్. ఇప్పుడు సిబిసిఐడి లింగమనేని గెస్ట్ హౌస్ విషయంలో ఎలా వెళ్ళబోతుంది అనేది సార్? సిబిసిఐడి అది గుర్తించి అది మెటీరియల్ ఎవిడెన్స్గా తీసుకుని, అది మెటీరియల్ ఎవిడెన్స్గా తీసుకుని క్విడ్ ప్రోగా జరిగింది అనేది ఈ సిబిసిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి ఈ ఏదైతే సిబిసిఐ ఈ ఏసీబీ కోర్టుకు ఉందో ఏసీబీ కోర్టుకి ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నాయో అవి వారికి చూపించింది. అలాంటి పరిస్థితుల్లో కోర్టు కూడా దాన్ని నమ్మి దానికి సంబంధించిన క్విడ్ ప్రోగా సంబంధించిన ఆస్తులన్నింటి అటాచ్మెంట్కి ఆర్డర్ ఇచ్చింది. అలాంటి పరిస్థితుల్లో సిబిసిఐడి ఏదైతే చేస్తుందో అది కరెక్ట్గానే చేస్తుంది, చట్టపరంగా చేస్తుంది అనే భావనని కోర్టు కూడా సమర్థించింది అనేది నా అభిప్రాయం. రైట్, అంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ కోర్టు అయితే సమర్థించింది, దాని అనుగుణంగా సిబిసిఐడిగా ముందుకెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి సార్? ఆయన కిమ్ కర్తవ్యం అంటే ఏం చెప్తాం మనం? చంద్రబాబు నాయుడు గారికి చట్టవిరుద్ధంగా అక్కడ ఉంటున్నాను అంట అనే విషయం అప్పుడు గుర్తు రాకపోయినా ఇప్పుడు గుర్తుకొస్తుంది కంపల్సరీగా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ గుర్తు చేసింది. అలాంటి పరిస్థితుల్లో మర్యాదగా ఏదో చట్టాన్ని గౌరవించి ఇంక ఎలాంటి చర్యలు లేకుండా వారు వేరే నివాసాన్ని చూసుకోవడానికి వాళ్ళు చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడాను ప్రతిపక్ష లీడర్కి, ప్రజాపక్ష లీడర్కి ఎవరికైతే ఉన్నారో సీఎం గారికి, ప్రతిపక్ష లీడర్ కూడాను వాళ్ళ యొక్క నివాసాన్ని కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. గెస్ట్ హౌస్ అలాంటి విషయంలో ఏదైనా సరే గవర్నమెంట్కి అప్లై చేసుకుంటూ గెస్ట్ హౌస్ని చూస్తారు, లేకపోతే వారైనా ప్రైవేట్గా ఏదో ఒక హౌస్ని చూసుకుని వారు వెళ్లాల్సిన బాధ్యత వారికి పై ఉంది. రైట్, ఇప్పుడు మనం అంటే జనరల్గా ఇందాక ప్రస్తావన వచ్చింది సార్, క్విడ్ ప్రో కో అనేది. క్విడ్ ప్రో కో అనగానే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాత ఆస్తుల కేసుకు సంబంధించి పదే పదే క్విడ్ ప్రో కో జరిగిందంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే ఈ చంద్రబాబు గారి విషయంలో కూడా లింగమనేనికి చంద్రబాబుకు మధ్యన క్విడ్ ప్రో కో జరగడం బట్టే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని అనుకోవాలా? క్విడ్ ప్రో కో మళ్ళీ బయటకు వచ్చింది. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి క్విడ్ ప్రో కో అన్నారు, ఆ రోజున. అవును, కానీ ఇక్కడ పెట్టుబడి కాదు, ఏదైతే గవర్నమెంట్ ఒక చర్యకు ఉపక్రమించుకుండా ఉండటానికి రింగ్ రోడ్ అలయన్స్లో ఆ లింగమనేని యొక్క ఆస్తుల్ని తీసుకోకుండా ఉండడానికి గాను వారు లింగమనేని వారు వారి హెరిటేజ్ భూములకి కొన్ని భూములకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్ ది సేమ్ టైం ఈ గెస్ట్ హౌస్ని క్విడ్ ప్రో కో చేశారు, క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. ఇది నిజమైన క్విడ్ ప్రో కో. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అభిప్రాయాలు మాత్రం అది క్విడ్ ప్రో కో అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెట్టుబడులు పెట్టడం అనేది నేరమే కాదు. అలాంటి పరిస్థితిలో దాన్ని క్విడ్ ప్రో కో అనాల్సిన అవసరం లేదు. కానీ ఈ మీడియా దాన్ని క్విడ్ ప్రో కోగా ప్రచారం చేసి దీన్ని మాత్రం ఏమాత్రం సైలెంట్గా ఉందనేది దారుణమైన విషయం. ఇప్పుడు ఈ తాజా పరిణామాలు మనం చూసుకుంటే సార్, చంద్రబాబు గారు కొత్త ఇల్లు చూసుకోవాల్సిందనా, లేదంటే మళ్ళీ ప్రతిఘటించి కాదు నేను ఇక్కడే ఉంటాను, కరకట్టపైనే ఉంటానని ఆయన భీష్మించుకుని కూర్చునే పరిస్థితి అని ఉంటుందా? అంటే ఆ వర్గం మీడియా అలాగే సపోర్ట్ చేస్తుంది కాబట్టి, లేదు నేను ఇక్కడే ఉంటాను అంటే ఏంటి పరిస్థితి సార్?
సి ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఆ ఏసీబీ కోర్టు ఆ దాన్ని ఏదైతే లింగంనేని గెస్ట్ హౌస్ ఉందో దాన్ని జప్తు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది, జప్తు చేశారు. జప్తు చేసిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. దాన్ని అన్నీ కూడాను మర్యాదగా అక్కడ ఉన్న ఆస్తి ఏవైతే వారికి సంబంధించిన ఆస్తులు లేక సంబంధించిన ఉంటాయో అవన్నీ తీసుకునేలాల్సిన బాధ్యత వరకు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరిగే అవకాశం లేదు, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ని వ్యతిరేకిస్తే అంటే ఏమవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారు అలా చేస్తారని నేను అనుకోను, అది జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు తాను అనుకున్నది సాధించాలి, అది తప్పైనా ఉప్పని నిరూపించాలనే భావనలో ఉంటారనేది చాలామంది అంటుంటారు. కాబట్టి ఈ కరకట్ట నిర్మాణం విషయంలో, గెస్ట్ హౌస్ విషయంలో ఆయన ఉన్నత న్యాయస్థానాలకు కూడా వెళ్తే గనక ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఆయనకు కరకట్ట మళ్ళీ సొంతంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏదైతే ఇప్పుడు ఏసీబీ కోర్టు ఉందో, ఏసీబీ కోర్టులో జరుగుతుంది, ఏదైతే ఉందో అది పరిశోధన న్యాయ విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ న్యాయ విచారణలో ఈ ప్రాసెస్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి అలాంటి దాంట్లో ఏ హైకోర్ట్స్ కూడా ఇవ్వని ఇంటర్వెన్షన్ అవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వారు ఖాళీ చేసి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా రాజకీయ విషయాలతో ముడిపడిన విషయాలు కాదు, ఇది లీగల్ విషయాలతో ముడిపడి ఉంది. ఈ చట్టాన్ని గౌరవించకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రజల దగ్గర అది ఎండగట్టి ఏదైతే ప్రధాన మీడియా ఉందో లేకపోతే ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో వారు చట్టాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఎండగట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది విన్నాం కదా సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాం. కరకట్ట మీద నిర్మాణం పెద్ద అక్రమాల పుట్ట, ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్త అంటే తొలినాళ్లలో ఇదైతే ఆ ప్రాంతంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తే రకరకాల ఆరోపణలు విమర్శలు, ఏంటి అభివృద్ధి పనులు కూల్చివేస్తున్నారు, ఇదేమి కుట్ర, ఇదేమి అన్యాయం అంటూ రకరకాలుగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కానీ అది ఆ అక్రమ కట్టడం అని గుర్తించే అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడు తాజాగా కరకట్ట మీద పైన ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ను కూడా ప్రభుత్వం అంటే సిబిసిఐడి స్వాధీనం చేసుకుంటుంది, ఎందుకంటే అది క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ నిర్మాణాలు ఉండకూడదన్న స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే తన ప్రభుత్వం ఉండేటప్పుడు చంద్రబాబు చెప్పిందే సాగింది, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత అది అక్రమని స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అక్రమని తేలిన తర్వాత హుందాగా చంద్రబాబు వ్యవహరిస్తారా? ఆయన అది ఆ కరకట్ట నిర్మాణం ఏదైతే గెస్ట్ హౌస్ నుంచి ఖాళీ చేసి మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే గెస్ట్ హౌస్కి మారుతారా, లేదంటే తానే స్వయంగా ఇంకెక్కడైనా గెస్ట్ హౌస్ చూసుకుంటారా అన్నది ఇప్పుడు కీలకంగా మారుతుంది. అలా కాకుండా అక్రమే సక్రమ్ అని నిరూపించడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అభాసుపాలు అవుతారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.